కుండలిని యోగము మన శరీరం వివిధ చక్రాలు మన స్థూల శరీరంలో ఆరు చక్రాలు ఉన్నాయని పైన అనుకున్నాం కుండలిని యోగ సిద్ధికి ఈ చక్రాల జ్ఞానం చాలా అవసరం నిజంగా ఈ చక్రాలు శరీరంలో ఉన్నాయా లేవా అని చాలామంది చర్చ చేస్తున్నారు ఈ విషయంలో చర్చ అనవసరం ఈ పద్ధతి వల్ల సత్ఫలితం కలుగుతుంది అనే నమ్మకం ముఖ్యం నమ్మకమే మనిషికి జీవాధారం సందేహాలతోనే ఉంటే లక్ష్యం సాధించడం చాలా కష్టం కాబట్టి మీకు ఎట్టి సందేహాలు ఉన్నా నన్ను స్వయంగా అడగండి విస్పష్టమైన అవగాహనకు మనస్సుకు స్పష్టత అవసరం కాబట్టి కుండలిని సిద్ధయోగాన్ని కోరేవారు ఈ క్రింది విషయాలను గ్రహించడం చాలా అవసరం మనది ప్రత్యక్షంగా కనపడే స్థూల దేహం కుండలినీ శక్తికి సంబంధించినంతవరకు మన దేహంలో వెనక వైపును గల వెన్నెముక అతి ముఖ్యమైనది దీనినే వీణాదండం అని మనం వ్యవహరిస్తాం మూలాధార చక్రం మన జననాంగానికి గుదస్థానానికి మధ్య ఉన్నది ఈ మూలాధారం మొదలుకొని కపాలకుహరం వరకు వెన్నెముక ఉన్నది దీన్నే బ్రహ్మదండి అని కూడా అంటారు వెన్నెముక మధ్యను గొట్టం వలె సూక్ష్మరూపంలో ఒక రంధ్రం ఉన్నది దాన్నే బ్రహ్మనాడి అంటారు కుడిముక్కులోని నాడికి పింగళ అని ఎడమ ముక్కులోని నాడికి ఇడ అని పేరు బ్రహ్మనాడి ఈ రెండు నాడులకు మధ్యగా ఉండి సుషుమ్నా అని పిలువబడుతున్నది ఈ నాడి లోపల సన్నగా మెరుపు వలె ప్రయాణం చేసేదే కుండలినీ శక్తి వెన్నె వీణకు మెట్లులాగా ఒకదాని మీద ఒకటిగా ముప్పై మూడు పూసలు ఉన్నాయి వాటిలో మొదటి ఏడు పూసలని మెడపూసలని మిగిలిన ఇరవై ఆరు పూసలని పూసలని అంటారు ఈ పూసల మధ్యనున్న సుషుమ్నాళం అధోముఖంగా మూలాధారానికి వచ్చి మనస్సును విషయాలకు సంబంధించిన దాన్నిగా చేసి తాను తిరిగి పైకి వస్తూ మెడ మెడపూసలకు దాటి పెద్ద నాళంతో కలుస్తుంది ఇది పాము ఆకారంలో ఉంటుంది దీన్నే వెన్నుపాము అంటాము ఇది అతి కోమలమైనది బహుమృదువు ఇది ఏ అపాయమూ చెందకుండా శిరస్సులోని కపాల కుహరంలో దట్టమైన ఎముకల పెట్లో జాగ్రత్తగా కాపాడబడుతోంది ఈ నాడి బ్రహ్మరంధ్రం వరకు ఉంటుంది మన ప్రాణాలకు ఇదే ఆధారం ఇంద్రుడు బ్రహ్మ అష్టవసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్యులు మొత్తం ముప్పై మూడు మంది దేవతలే వెన్నెముకకు గల పూసలు మన శరీరంలో ముఖ్యమైన వందనాడులున్నాయి ఒక్కొక్కదానికి నూరు నూరు శాఖానాడులు ఒక్కొక్క శాఖనాడికి డెబ్బై రెండు వేల సూక్ష్మనాడులు ఉన్నాయి కొన్ని ముఖ్యనాడులను వివరిస్తాము సుషుమ్న పైన చెప్పినట్లు అతి కోమలము సుకుమారము అయిన ఈడా పింగళ నాడులతో మూలాధారం నుండి ఊర్ధ్వముఖంగా పోయి కుండలిని శక్తి కపాల కుహరంలో ప్రవేశించి అక్కడి నుండి నాలుక కొనకు చేరి సరస్వతి అను పేర ప్రసిద్ధిని వహించింది ఈ సుషుమ్నాడి మూలాధారం నుండి సహస్రారం వరకు వ్యాపిస్తూ పశ్చిమంగా రెండు కన్ను రెండు కనుబొమ్మల మధ్యకు చేరి ఇడా నాడులతో కలిసి ఉంటుంది ఈ స్థానాన్ని త్రివేణి సంగమం అంటారు త్రికూటము ఆజ్ఞాచక్రం అని కూడా ఈ చోటుకు పేర్లున్నాయి ఇడానాడి ఎడమ ముక్కులో నుండి వాసనలను గ్రహిస్తుంది దీనినే చంద్రనాడి అంటారు ఈనాడి ముక్కు నుండి కపాలం వరకు పోతుంది కనుక ఇది వాసనలను గ్రహిస్తుంది పింగళానాడి కుడిముక్కులో ఉండి వాసనలను గ్రహిస్తుంది దీన్నే సూర్యనాడి అంటారు ఇడా పెంగళనాడులు సుషుమ్నతో కూడా మూలాధార చక్రాన్ని నుంచి ఉద్వముఖంగా ప్రయాణం చేస్తాయి వీటి వల్లనే శరీరంలో ప్రాణవాయువు సంచరిస్తోంది పూషాలము ఈ నాడులు రెండును లోపలి నుండి కపాలం వరకు పోతాయి ఇవి శబ్దమును గ్రహిస్తాయి గాంధారి జిహ్వ ఈ రెండు నాడులను కన్నుల్లో నుండి కపాలం వరకు పోతాయి కనుక అనేక రంగులను చిత్రాలను గ్రహిస్తాయి చెవులు కన్నులు ముక్కు నాలుక వీటిల్లోంచి ఏడు నాడులు మేధస్సులో నాడితో కలుస్తాయి వీటికి బ్రహ్మరంధ్రంతో సంబంధం ఎక్కువ ఇక్కడనే సహస్రార చక్రం ఉంది ఇప్పుడు బ్రహ్మరంధ్రం అంటే ఏమిటో చూద్దాం పసిపిల్లలు భూమి మీద పడిన తరువాత తలను తడిమి చూస్తే నడినెత్తి మీద మృదువైన గుంట ఒకటి ఉంటుంది దీనినే సహస్రార కమలం అని పేరు శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఇది వికసించి ఉంటుంది అందువలనే ఏడో నెల నుంచి భూమి మీద పడే భూమి మీద పడే వరకు మంచి జ్ఞానం గర్భంలోని శిశువులకు ఉంటుంది పుట్టగానే ఈ కమలం తరువాత ముడుచుకుని పోతుంది అజ్ఞానం అనే మాయ ఆవరించటం చేత అలా జరుగుతుంది ఆత్మ అనేది చెవికి ముక్కుకు చర్మానికి నాలుకకు సంబంధించిందిగా ఉండదు బ్రహ్మరంధ్రం గుండా శిశువు జ్ఞాననేత్రం ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటాడు నాభి దగ్గర నుంచి వచ్చే తీగ ద్వారా తల్లి తింటున్న పదార్థాల రసాన్ని అనుభవిస్తాడు ఆత్మ మన శరీరంలోకి బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశిస్తుంది అందువల్లనే మానవుడు మరణించే ముందు బ్రహ్మరంధ్రం ద్వారానే ప్రాణం వెడలటం ఆత్మసాధనా సాధన అని అంటారు ఇక ఇప్పుడు మూలాధార చక్రం వివరాలు చూద్దాం ఈ చక్రం మీదనే అగ్రకోణంలో మధ్యగా కుండలినీ శక్తి ఉంటుంది మూలాధారాన్ని అదో కుండలిని అని భ్రూమద్యాన్ని ఊర్వకుండలిని అని అంటారు విషయ లోలురై భోగ లాలసులైన వారికి మూలాధారంలో కుండలినీ శక్తి ఉంటుంది కనుబొమ్మల మధ్య తోక ఉంటుంది మనస్సు క్రింది వైపు వ్యాప్తిని కలిగి ఉంటుంది విజ్ఞానవంతులైన వారికి యోగీశ్వరులకు భ్రూమధ్యంలో కుండలిని యొక్క స్థల మూలాధారంలో తోక ఉంటాయి అగ్రకోణాన్ని అధోముఖంగా కలిగి మొత్తం మూడు కోణాలతో శరీరానికి మధ్య భాగంలో మూలాధార చక్రం ఉన్నది ఈ కమలమునకు లేదా చక్రమునకు గణపతి అధిపతి వం సం అనే నాలుగు బీజాక్షరాలున్నాయి ఇది పంచభూతాల్లో ఒకటైన పృథివీ స్థానం దీనికి ముక్కుతో సంబంధం ఇది మల విసర్జనకు కారణం అవుతున్నది మన మంత్రశాస్త్రవేత్తలు మన శరీరాన్ని పంచభూతాత్మకం అంటారు అంటే భూమి నీరు తేజస్సు వాయువు ఆకాశాల కలయికయే ఈ దేహం అని భావం మన శరీరంలో పాదాలు మొదలుకొని మోకాళ్లపై వరకు గల భాగం భూమండలం అక్కడి నుంచి బొడ్డు క్రింది వరకు జలమండలం నాభి దగ్గర నుండి హృదయం వరకు ఉన్నదే అగ్నిమండలం హృదయాన్నించి కనుబొమ్మల వరకు ఉన్నదే వాయుమండలం కనుబొమ్మల మధ్య భాగం నుండి బ్రహ్మరంధ్రం పర్యంతం ఉన్న శరీర భాగం ఆకాశమండలం ఇందులో భూమండలం చతుష్కోణ ఆకారంగా ఉంటుంది బంగారు రంగులో ఉంటుంది జలమండలం అర్ధ చంద్రాకారంలో తెల్లగా ఉంటుంది అగ్నిమండలం త్రికోణాకారంగా ఉండి ఎర్రగా ఉంటుంది వాయుమండలం ఆరు బిందువులున్న వృత్తం గోధుమ రంగు ఆకాశమండలం స్వచ్ఛమై మనోహరంగా ఉన్న వృత్తాకారంలో ఉంటుంది ఈ విధంగా పంచభూతాలను మన శరీరంలోనే సమన్వయం చేయవచ్చు మూలాధార చక్రం లేదా కమలం తరువాతిది స్వాదిష్టాన చక్రం ఆరు దళాలతో మూత్రద్వారంలో ఉన్నది భం మం యం రం లం అనేవి బీజాక్షరాలు దీనికి అధిపతి అయిన బ్రహ్మ సరస్వతితో కలిసి ఉంటాడు దీనికి వివిధ రుచులతో సంబంధం ఇది మూత్ర విసర్జనకు శుక్ల శ్లో శోణితాల విసర్జనకు కారణం ఆ తరువాతది మణిపూరక చక్రం దీనికి పది దళాలు ఢం ఢం నం థమ్ థం దం ధం నం ఫం ఫం అనేవి బీజాక్షరాలు వి విష్ణువు ఇక్కడ అధిపతి లక్ష్మితో కలిసి ఉంటాడు ఇది అగ్నికి స్థానం కనుక దీనికి తేజస్సు గల కన్నులతో సంబంధం ఈ అగ్నిలో భుజించిన పదార్థాలన్నీ జీర్ణం అవుతాయి చిత్తానికి ఇదే స్థానం ఇది చపలత్వానికి స్థానం నాలుగవది అనాహత చక్రం వక్షస్థలంలో వెన్నెముకకు వీణాదండానికి మధ్యనున్న హృత్పద్భమిది ఈ కమలంలో పన్నెండు దళాలున్నాయి ఖం ఘం జ్ఞం ఛం ఝం ఝం ఠం ఠం అనేవి పన్నెండు బీజాక్షరాలు పార్వతితో కలిసి ఉన్న రుద్రుడి కమలానికి అధిపతి ఇది వాయుస్థానం కనుక మన చర్మంతో సంబంధం ఉన్నది ప్రాణవాయు సంచారానికి అహంకారానికి ఇది స్థానం మనం మనస్సును స్వాధీనం చేసుకోవాలంటే ముందుగా అనాహతం మీద దృష్టిని పెట్టాలి అప్పుడు అక్కడి శబ్దం అణిగిపోయి ఓంకారం వినపడుతుంది అలా కొంతకాలం గడిచిన తర్వాత ఓంకారనాదం తగ్గి స్వప్రకాశం తేజస్సు రూపంలో కనపడుతుంది దీనిని ఆత్మజ్యోతి అంటారు అప్పుడు మనస్సుకు గల అసలు స్వరూపం తెలుస్తుంది పరబ్రహ్మాన్ని చూడలేకపోయినా పరబ్రహ్మైక్యం జరుగుతున్నట్లు తెలుస్తుంది ఈ చక్రంలో ఎవరూ కొట్టకుండానే దశవిధ ప్రణవనాదాలు వినపడతాయి కనుక దీన్ని అనాహత చక్రం అన్నారు ఈ నాదానుభవం యోగాభ్యాసం వల్ల తెలుస్తుందే తప్ప ఇతరత్రా వీలు కాదు నాదం అంటే మూలాధారాన్నించి హృదయంలోనికి కలిగిన సంగీత ధ్వని అని భావం కుండలిని యోగం ద్వారానే నాదబ్రహ్మాన్ని పరికించి ఆనందానుభూతిని తెలుసుకోవాలి ఆ తరువాతది విశుద్ధి చక్రం కంఠస్థానంలో ఉంటుంది దీనికి పదహారు దళాలు అం ఆం ఇం ఈం ఓం ఓం రుం రూం ఇం ఓ ఇం ఏం ఐం ఓం ఔం అం అహ అనేవి బీజాక్షరాలు అధిపతి ఈశ్వరుడు ఆకాశం అంశం కనుక చెవులతో సంబంధం అనగా ధ్వనిగ్రహణం అని భావం తరువాతది ఆజ్ఞాచక్రం రెండు కనుబొమ్మల మధ్యన ఇది ఉన్నది ఈ కమలానికి రెండే దళాలున్నవి హం క్షం అనేవి బీజాక్షరాలు అధిపతి సదాశివుడు ఇది బుద్ధికి స్థానం దీనినే స్థానం అని పేరు జీవైశ్వర్యైక్యం ఇక్కడే జరుగుతుంది చివరిది సహస్రార కమలం ఇది ఆజ్ఞాచక్రానికి పైగా కపాల కుహరంలో ఉంటుంది దీనికి ఎనిమిది దళాలు ఒక్కొక్క దళానికి నూట ఇరవై ఐదు రేకులు పరమాత్మ ఈ చక్రానికి అధిపతి ఆజ్ఞా చక్రానికి పన్నెండు అంగుళాల దూరంలో ఈ కమలం ఉన్నది దీనికి ఎనిమిది దళాలు కనుక అష్టదళ పద్మం అని పేరు వెయ్యి రేకులు ఉన్నాయి కనుక సహస్రారం అని దీనికి పేరు కమ్ గమ్ అమ్ అనేవి ముఖ్యాక్షరాలు ఈ విధంగా వివిధ చక్రాలు లేదా కమలాలు మన దేహంలో ఉన్నాయి